아침에 햇살과 모닝콜로 너와 시작하는 하루 마치 내 인생의 포커스가 지금에 맞춰진 걸까. హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మమత. వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్, మన ఇంటి మమత. ఆలుగడ్డ ఫ్రై అంటే చాలామందికి ఇష్టం. ఇంకా అలాగే రకరకాలుగా వెరైటీస్ ఆఫ్ ఆలూలో ఫ్రైస్ అయితే వెతుకుతూ ఉంటారు. సో అంత బాగుంటుంది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు ఆలూ ఫ్రై అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉంటారా అంటే ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరికి ఆలూ ఫ్రై ఇష్టం అన్నమాట. సో ఈ ఆలూ ఫ్రై డిఫరెంట్ స్టైల్స్లో చేయొచ్చు, కానీ ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. బ్యాచులర్స్ కూడా చాలా ఈజీగా చేసే సింపుల్ ఆలూ ఫ్రై అన్నమాట. సో దీనికోసం నేనైతే ఇక్కడ ఒక హాఫ్ కేజీ ఆలుగడ్డల్ని ఇలా కట్ చేసి ఉంచుకున్నాను. మరీ చిన్న సైజ్ కాదు, మరీ పెద్ద సైజ్ కాదు, మీడియం సైజ్లో. అలాగే ఇది ఒక పెద్ద ఆనియన్ అన్నమాట. సో ఆనియన్ పీసెస్ ఇలా చిన్నగా కట్ చేసి ఉంచాను. అలాగే కాస్త కొత్తిమీర, కరివేపాకు, ఒక 4-5 పచ్చిమిర్చి చీరికలు చేసి ఉంచాను. ఇంకా స్టవ్ వెలిగించేసి పాన్ పెట్టేసి అందులో ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసాను, ఎందుకంటే ఫ్రై కాబట్టి కాస్త నూనె ఎక్కువనే పడుతుంది. సో నూనె కూడా వేడయ్యింది. జీలకర్ర, ఆవాలు 1/2 స్పూన్ వేసి చిటపటలాడిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసాను. అవి కాస్త వేగాక ఆనియన్. సో ఆనియన్ మరీ ఎక్కువ వేస్తే తీయ తీయగా మారిపోతుంది కర్రీ, అంటే మన ఆలూ ఫ్రై. సో అలా అందుకనేసి ఒక్కటి సరిపోతుంది అనమాట, పెద్ద సైజులో తీసుకున్నాను. ఇంకా ఆనియన్స్ అంటే ఉల్లిపాయలు కూడా చక్కగా మగ్గాయి, మరీ ఎర్ర రంగు వచ్చే వరకు వేయించొద్దు. కాస్త మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డలన్నీ ఇందులో వేసుకోవాలి. సో మరీ చిన్న సైజు కట్ చేస్తే మెత్తబడిపోయి గుజ్జులాగా అవుతుంది ఆలుగడ్డ ఫ్రై వచ్చేసి. అలా కాకుండా చాలామంది అయితే ముక్కలుగానే తినడానికి ఇష్టపడతారు కాబట్టి ఇది ముక్కల్లాగే ఉంటుంది, ఎక్కడ కూడా మెత్తబడి మొత్తం స్మాష్ అయిపోదు అనమాట. సో మంచిగా చక్కగా కలిపేసుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి మగ్గించుకోవాలి. సో 5 నిమిషాల తర్వాత మళ్ళీ మనం మూత తీసి చూస్తే కొంచెం అంటే 70% వరకు అయితే మనకి ఆలూ అంటే ఆలుగడ్డలు ఫ్రై అయిపో అంటే ఉడికిపోయి ఉంటాయి. సో మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఇందులో మనము కావాల్సిన పదార్థాలు అన్నీ వేసుకుందాము. సో ఆల్రెడీ 70% ఉడికిన ఆలుగడ్డల్ని ఇలా చక్కగా కిందికి పైకి కలుపుతూ ఉండాలి. అండ్ చూసారా చక్కగా ఉడికిపోయి అంటే 70% అయితే ఉడికింది. సో ఇప్పుడు 70% ఉడికిన తర్వాత 1/2 స్పూన్ పసుపు, ఇంకా అలాగే కాస్త కరివేపాకు ఫ్రెష్గా ఉన్నదైతే తీసుకుంటే చాలా మంచి గుమగుమలాడిపోతుంది ఆలూ ఫ్రై. సో చక్కగా మళ్ళీ ఒకసారి వీటిని కలిపేసుకోవాలి కింద నుంచి పైకి తిప్పుతూ. ఎందుకు అలా కింద నుంచి పైకి అంటున్నానంటే అప్పుడప్పుడు మాడే ఛాన్స్ ఉంటుంది కదా, అందుకనేసి మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసి ఇలా మనము ఫ్రై చేసుకుంటూ ఉండాలి. సో ఇంకా పచ్చివాసన అంతా పోయిన తర్వాత పసుపుది 1 స్పూన్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. జనరల్గా అయితే మనము ఇందులో వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు అల్లం లేకపోతే. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు చాలా రుచిగా ఉంటుంది, కమ్మగా వస్తుంది అన్నమాట ఫ్రై, ఆలుగడ్డ ఫ్రై. ఇంకా ఇప్పుడు ఇందులో సరిపడినంత సాల్ట్. సో నేనైతే ఇక్కడ 2 స్పూన్స్ వేసాను. మీ ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నారో దాని ప్రకారమే సాల్ట్ వేసుకోండి. అండ్ తక్కువ వేసుకోండి, ఎందుకంటే ఆలుగడ్డ కాస్త మనకి తొందరగా సాల్ట్ పట్టేసి మొత్తం ఫ్రై అంతా సాల్టీ సాల్టీ అనిపిస్తుంది, అందుకే తక్కువ వేసుకుంటేనే మంచిది. సో ఆలుగడ్డ కాస్త చప్పగా ఉంటుంది కదా, సో అందుకని సాల్టీగా అయిపోతుంది, తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ఇందులో. అలాగే 1 స్పూన్ కారం పొడి వేసాను, ఎందుకంటే పచ్చిమిరపకాయ చీలకర్ర వేసాము కదా, మళ్ళీ ఎక్కువ స్పైసీ అయితే బాగోదు. సో చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. సో కలర్ఫుల్గా ఉంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఎవరన్నా మొట్టమొదటిగా చూస్తున్నారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కాస్త మూత పెట్టేసి మగ్గించుకుందాము. 10 నిమిషాలు మగ్గించాక ఇంకా దీంట్లో ధనియాలు ఇంకా జీలకర్ర పొడి 1 స్పూన్ వేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకుంటే మన ఆలుగడ్డ ఫ్రై అయితే చాలా సింపుల్గా రెడీ అయిపోయింది. చూసారు ఎక్కడ కూడా ముక్క చెదరలేదు, అంటే మెత్తగా అయిపోలేదన్నమాట. సో ముక్కలాగానే ఉంది. సో చాలామందికి ఇలా తినడం ఇష్టం కదా. సో బ్యాచులర్స్కి అయితే తొందరగా క్విక్గా అయిపోతుంది. అండ్ ముక్క కూడా చాలా ఈజీగా ఉడికింది చూసారా. సో వాళ్ళు ఈజీగా సింపుల్గా చేసేసుకునే ఆలుగడ్డ ఫ్రై అన్నమాట. సో వాళ్ళకి ఏంటంటే హాస్టల్స్ ఉంటారు కాబట్టి ఇలా ఫ్రైలు తొందరగా అయిపోయే కర్రీస్ చేసుకోవడం ఇష్టపడతారు కదా. సో ఇంకా మన ఫైనల్ టచ్ వచ్చేసి కొత్తిమీర వేసేసి గార్నిష్ చేసుకోవడమే.
సో సింపుల్ అండ్ టేస్టీ యమ్మీగా డెలిషియస్గా ఉండే ఆలూ ఫ్రై రెడీ అయిపోయింది. నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి. సరికొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై ఫ్రెండ్స్.